హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్విని కిచెన్ నేను మీ అశ్విని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మూడు కోడిగుడ్లు రెండు బంగాళదుంపలతో ఒక మంచి రెసిపీ చూపిస్తాను ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా బాగుంటుంది స్నాక్ టైంలో అయినా కూడా చాలా బాగుంటుంది ఆర్ లంచ్ బాక్సుల్లో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కూర చేయటానికి కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు ఇలా ఈ రైస్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ముందుగా రెండు బంగాళదుంపల్ని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను మీకు ఇంత చిన్నవి ఇష్టం లేకపోతే కొంచెం పెద్దవైనా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి అండ్ మూడు ఎగ్స్ కూడా తీసుకున్నాను వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అండ్ ఒక రెండు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క వేసుకోవాలి ఇవి ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కొంచెం బారుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల త్వరగా ఫ్రై అయిపోతాయి కదా ఉల్లిపాయలు అందుకోసం ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు వేసుకున్నాను ఇలా ఈ ఉల్లిపాయల్ని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి దీన్ని కూడా పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను ఇలా వాటర్లో వేసుకొని ఇందులో వేసుకోవటం వల్ల ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా సపరేట్గా ఒక్కొక్క ముక్క మనకి తెలుస్తుంది అందుకోసం వాటర్లో వేసుకొని వేసుకోండి ముక్కల్ని అండ్ ఇందులో ఒక స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బంగాళదుంపల ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రై అయిపోయాయి అస్సలు ఒక్క ముక్కకి ఇంకొక ముక్క అంటుకోకుండా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు వీటిలో మనం ఎగ్స్ని తీసుకున్నాం కదా మూడు ఆ మూడు ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మధ్యలో గుంటగా చేసుకొని ముక్కలు మొత్తం ఎడ్జస్ట్కి అనుకొని మధ్యలో ఎగ్స్ని వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు దీన్ని కదిలించకుండా ఇంతే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవటం వల్ల ఎగ్ ఫ్లేవర్ అనేది అదే నీచు వాసన అనేది ఎక్కువగా తెలియకుండా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా చూసారా రెండు నిమిషాల్లో కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం అండ్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ పావు స్పూన్ జీరకర్ర పౌడర్ వేసుకొని ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను మొత్తం రైస్కి సరిపడా ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి గరం మసాలా నేను ఇందులో యూస్ చేయట్లేదు ఫ్రెండ్స్ ముందుగా మనం చెక్క లవంగాలు వేసుకున్నాం కదా వాటి కాటే సరిపోతుంది ఆ స్మెల్లే చూసారు కదా ఇలా ఒక రెండు టు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి పట్టిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ముందుగానే రైస్ని ఒక గ్లాస్ తీసుకొని ఉడికించుకొని పెట్టుకున్నాను మీరు మిగిలిన అన్నంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా ఇది మొత్తాన్ని మసాలాన్ని రైస్కి బాగా పట్టించి ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేస్తే తర్వాత తీసి చూస్తే చాలా చక్కగా పర్ఫెక్ట్గా రైస్ రెడీ అయిపోతుంది ఎగ్ పొటాటో రైస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మీకు కూర చేయడానికి బద్ధకంగా ఉన్నప్పుడు ఇలా రైస్ ప్రిపేర్ చేయండి పిల్లలైతే వంక పెట్టకుండా తినేస్తారు చాలా హెల్దీ కూడా దీన్ని మీరు కావాలంటే నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇది లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది స్నాక్ టైంలో తినటానికి కూడా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలా క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది హోమ్ పేజ్కి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్